ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు ఉసిరికాయలతో రసం తయారు చేస్తాము. దీనికి కావలసిన సామాగ్రి 6-8 ఉసిరికాయల్ని విత్తనాలు తీసేసి కట్ చేసేలా తీసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మిరియాలు రఫ్గా తీసుకోవాలి. ఎండు మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, పసుపు, పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు, తరువాతకి నెయ్యి, రుచికి సరిపడే ఉప్పు, కొత్తిమీర కట్ చేసి తీసుకోవాలి, కొద్దిగా నీళ్ళు. ఇప్పుడు మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి వేస్తూ ఉన్నాను, పచ్చిమిరపకాయలు వేస్తూ ఉన్నాను. ఉసిరికాయ వేసి దీన్ని నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో నెయ్యి వేయాలి. నెయ్యి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, నల్ల మిరియాలు వేయాలి, గుట్టి మిరపకాయ, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఏదైతే మనం పేస్ట్ చేస్తున్నామో దాన్ని ఇందులో వేయాలి. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి ఇందులో కలపాలి. రుచికి సరిపడే ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి పొంగు వచ్చిన తర్వాత సరిపోతుంది. చూడండి, ఉసిరికాయతో రసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. ఉసిరికాయతో రసం రెడీ.